మనం రోజు ఉపయోగించే కర్పూరంలో మనకు తెలియని ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం. పూజలు, వివాహాది శుభకార్యాలలో హారతి ఇవ్వడానికి కర్పూరాన్ని వాడతారు. వివిధ రకాల వ్యాధులు నయం చేయడానికి భారతదేశంలో కర్పూరం వాడుతున్నారు. జ్వరం, కోరింత దగ్గు, ఆస్తమా, మానసిక వ్యాధులు, క్యాన్సర్, మూత్రకోశ సమస్యలు నయం చేయడానికి, స్త్రీ పురుష జననేంద్రియాలను ఉత్తేజానికి ఉపయోగపడుతుంది. పురుగు మందులు చెడు వాసనల నిర్మూలనకి, ఇన్ఫెక్షన్ తగ్గడానికి వాడుతారు. బట్టలను కొరికి తినే చెదపురుగులు, ఇతర క్రిమి కీటకాలు చనిపోవడానికి, దోమల నిర్మూలనకి కర్పూరం చెక్కలోని రసాయనాలు విరివిగా వాడతారు. పెయింటింగ్, బాణసంచ, సహజమైన పరిమళాలు, సబ్బుల తయారీలోనూ కర్పూరాన్ని వాడతారు. విక్స్ వెపర మెంతలిత్తం ఆయింట్మెంట్లన్నీ చర్మంపై పూత పూయగానే లేపనములలోనూ, శ్వాస నాళాలలోనూ, ఊపిరి సలపడానికి వాడే మందులలోనూ వాడతారు. రక్తనాళాలలోని ప్రవాహాన్ని వృద్ధిపరిచి హృదయ సంబంధితమైనటువంటి మందుల్లోనూ, దగ్గు, శ్వాసకోశ సంబంధిత కీళ్ళ నొప్పులు సంబంధిత మందులలో దీనిని విరివిగా వాడతారు. కర్పూరం పరిసర వాతావరణం శుభ్రంగా సువాసనలతో ఉంచుతుంది. కర్పూరం బిళ్ళలను వాడతారు. తేలు కుట్టిన చోట యాపిల్ రసంలో 1/2 గ్రాము కర్పూరం కలిపి అరగంటకు ఒకసారి బాధితునికి తాగించండి. దీంతో తేలు విషం చెమట మూత్రం రూపంలో బయటకు వచ్చేస్తుంది. కప్పు నీటిలో కర్పూరం బిళ్ళను వేసి మంచాల కింద ఉంచితే దోమలు దరిచేరవు. 1/2 బకెట్ నీళ్ళలో 2 గుప్పెళ్ళ వేపాకు కర్పూరం వేసి ఆవిరి వచ్చే వరకు మరిగించి ఫ్లోర్ను తుడిస్తే ఫ్లోర్ మీద ఈగలు వాలవు. దీనిని సుగంధంగాను, కొన్ని వంటకాలలోను హిందువులు తమ పూజా కార్యక్రమాలలో దేవునికి హారతి ఇవ్వడానికి ఉపయోగిస్తారు. స్వల్ప గుండె సమస్యలు, అలసట సమస్యలకు కొద్ది మొత్తం కర్పూరం వాడితే ఫలితం ఉంటుంది. అన్ని రకాల ఆర్థరైటిస్, రూమటిక్ నొప్పుల నివారణగా, నరాల సంబంధమైన సమస్యలు, వీపు నొప్పికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. పుండ్లు మానడానికి, పిల్లలకు గజ్జి, బొబ్బలు తగ్గడానికి, బ్రాంకైటిస్, పలు రకాల ఇన్ఫెక్షన్లకు కర్పూరాన్ని ఉపయోగిస్తారు. నాసిక సమస్యలకు యాంటీసెప్టిక్గా కూడా దీనిని ఉపయోగిస్తారు. అందుకే విక్స్ వెపరప్ ఆయింట్మెంట్లన్నింటిలోనూ, చర్మంపై పూతగా పూసే లేపనములలోనూ, శ్వాస నాళాలలో ఊపిరి సలపడానికి వాడే మందులలోనూ వాడతారు. కర్పూరం నూనెలో దూదిని తడిపి లెప్రసీ వ్యాధి వల్ల ఏర్పడినటువంటి గాయం మీద ప్రయోగిస్తే త్వరగా మానుతుంది. కర్పూరాన్ని పొడి చేసి నోటిలో ఉంచుకొని లాలజలాన్ని మింగుతుంటే అతి దప్పిక తగ్గుతుంది. కాలుష్యాన్ని పోగొట్టి వాతావరణాన్ని స్వచ్ఛంగా మారుస్తుంది. అంటువ్యాధులు ప్రబలకుండా చేస్తుంది. కళ్ళకు మేలు చేస్తుంది. కనుకనే కాటుకలో దీనిని వాడతారు. జలుబును, కఫాన్ని తగ్గిస్తుంది. మానసిక జబ్బులను సైతం పోగొడుతుంది. రక్తాన్ని శుద్ధి చేసి రక్త ప్రసరణ సవ్యంగా ఉండేలా చేస్తుంది. అలజడులు, ఆందోళనలు తగ్గించి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తుంది. దేవాలయం లాంటి పవిత్ర ప్రదేశంలో కూడా స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ కలిగే అవకాశం ఉంది. మనసు చంచలమయ్యే ప్రమాదం ఉంది. అలాంటి కామం కోరికలు కలగకుండా కర్పూరం మేలు చేస్తుంది. పురుగుల మందులు చెడు వాసనల నిర్మూలనకి, బట్టలను కొరికి తినే చెదపురుగులు, ఇతర క్రిమికీటకాలు చనిపోవడానికి, దోమల నిర్మూలనకి కర్పూరాన్ని విరివిగా వాడతారు. తేలు కుట్టిన చోట యాపిల్ రసంలో 1/2 గ్రాము కర్పూరాన్ని కలిపి 1/2 గంటకోసారి బాధితునికి పట్టిస్తే తేలు విషం చెమట మూత్రం రూపంలో బయటకు వచ్చేస్తుంది. పెయింటింగ్, బాణసంచ, సహజమైన పరిమళాలు, సబ్బుల తయారీలోనూ కర్పూరాన్ని వాడతారు. కొన్ని రకాల సాఫ్ట్ డ్రింక్స్, చాక్లెట్లలో కూడా సువాసన కోసం కర్పూరాన్ని ఉపయోగిస్తారు. అలాగే 1/2 బకెట్ నీటిలో 2 గుప్పెళ్ళ వేపాకు కర్పూరం వేసి ఆవిరి వచ్చే వరకు మరిగించి ఇంటిని తుడిస్తే ఫ్లోర్ మీద ఈగలు వాలవు. కర్పూరం ఉన్న ప్లేట్లను వాడటం వలన పంటి దుర్వాసన పోయి దంతాల మధ్య సూక్ష్మజీవులు నశిస్తాయి. కొన్ని రాష్ట్రాల్లో కర్పూరాన్ని త్రాగే నీటిలో కూడా కలుపుకొని మరీ త్రాగుతారట. తద్వారా కలుషిత నీరు సైతం శుభ్రపడి స్వచ్ఛంగా ఉంటాయట.